अस्तु मा विद्विषावहये। ॐ शांति शांति शांति। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम्। यक्ष प्रश्नलु యాభై ఆరవ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం. 58వ శ్లోకం మరొకసారి చూసుకోండి. వినిపిస్తుంది అందరికి? యుధిష్ఠిర ఉవాచ దేవతాదితి భృత్యానాం పితృణామాత్మనశ్చయః ననిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న సజీవతి. ఇంతకుముందు చెప్పారు, ఒక వ్యక్తి సకల భోగాలలో సుఖిస్తూ ఉన్నప్పటికీ మంచి తెలివితేటలు ఉన్నవాడు అయ్యున్నప్పటికీ చుట్టుపక్కల గొప్ప పేరు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి చనిపోయిన వాడి కిందనే లెక్క. ఎప్పుడు ఎలా? అదేంటండి, వీటి కోసమే కదా మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నది. ఒక పక్క కీర్తి, తెలివితేటలు, సంపదలు, భోగాలు ఇవే కదా మానవుడు కావాలి అని అనుకుంటూ ఉన్నది. కానీ అలాంటి వాడు చనిపోయిన వాడి కింద లెక్క ఎలా అండి? ఎలా అవుతుంది అంటే, ఎస్ చెప్తున్నాడు ఈయన వ్యక్తి, పూర్వపు ప్రారంభం ఏదైతే ఉందో అది పట్టుకొని వచ్చేసాడు ఇక్కడ. దాన్ని బట్టే శరీరం తయారవుతుంది, దాన్ని బట్టి నీకు పుట్టుకతోనే సంపదలు అనేవి వచ్చేస్తాయి. కొన్ని ప్రారంభంలో ఏమున్నాయో అప్రయత్నంగా అన్నీ చెప్తాడు. నువ్వు పుట్టుకతోనే మంచి భాగ్యవంతుడు ఇంట్లో పుట్టావు అని అంటే, నువ్వు సంపాదించుకుని వచ్చావా లేకపోతే హఠాత్తుగా పుట్టావు? నీకు అవన్నీ ఉండుంటేనే అక్కడికి వచ్చి పుడుతున్నావు. అనేగా వచ్చే అవకాశం లేదు. ఒకే సమయంలోనే వందల మంది పుట్టచ్చు, కానీ అందరికీ సంపదలు రావచ్చు రాకపోవచ్చు. కానీ వచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది నీ ప్రారంభం అయి ఉంటుంది. కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉన్నాం. డబ్బులు చేతిలో ఉంటే పలుకుబడి కూడా ఉంటుంది, దానికి తోడు తెలివితేటలు కూడా ఉన్నాయి. అయినా వ్యక్తి చేసేటువంటి యజ్ఞకర్మల మీద ఆధారపడే మనశ్శాంతి ఉంటుంది, జీవితానికి దిక్చూచి తెలుస్తుంది. జీవితం ఎటు వెళితే పైకి వెళ్ళడం, ఎటు వెళితే కిందికి వెళుతూ ఉండడము, నీకు సరైన జ్ఞానం ఉంటేనే నీకు ఆ విషయం తెలిసేది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే జీవితం లక్ష్యం ఎటువైపు ఉన్నది అనే విషయం తెలుస్తుంది.
అదేంటండి మిగతా తెలియచేటం ఉంటే తెలియదా? తెలియదు. ఎందుకంటే ఒకే జీవుడు ఒక జన్మలో దరిద్రుడు కావచ్చు, మరో జన్మలో భాగ్యవంతుడు కావచ్చు, ఒక జన్మలో భోగవంతుడు కావచ్చు, ఇంకొక జన్మలో రోగిష్ఠ కావచ్చు. ఏది ముందుకెళ్తున్నట్టు, ఏది వెనక్కి వెళ్తున్నట్టు బాహ్యమైన విషయాలతో కలవలేవు. కానీ నీ జీవితం పరమార్థం అంతరాంతరాలలో ఆత్మ అయినది అని కానీ గుర్తిస్తే, పట్టుదలతో సరైన జ్ఞానంతో అటువైపు కానీ అడుగు వేస్తూ ఉన్నావా, అప్పుడు సరైనటువంటి దృష్టి వస్తుంది. చేస్తూ ఉన్నటువంటివన్నీ కూడా ఉపయోగపడుతున్నాయా లేదా అని తెలుస్తుంది. అవునా? సరే అండి, ఇవన్నీ మీరు అంటున్నారు కానీ ప్రాక్టికల్గా తెలిసేది ఎట్లా అంటే మనశ్శాంతి పెరుగుతుంది. మనశ్శాంతి, మనస్సుకు శాంతి పెరుగుతుంది, బుద్ధికి సరైన జ్ఞానం వస్తుంది. ఈ రెండింటికి లంగదు ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. మనసుకు శాంతి, ఆత్మవిశ్వాసం, ఇవి రెండు రావడానికి అవకాశం. ఆ రెండు రావాలి అని అంటే ఏంటి అంటే, మనసుకు చుట్టూ చేరుతూ ఉన్నటువంటి పాపపు సంస్కారాలు కరిగిపోవాలి, పాపపు ఫలాలు కరిగిపోవాలి. అవి పోవాలంటే ఎలాగయ్యా? ఎదుగో మనల్ని సృజించిన వాడే చుట్టూ ఉన్నాడు అక్కడ. ఏమని? ప్రతి గృహస్థు పంచమహాయజ్ఞాలను ఆచరిస్తేనే పంచ మహాపాతకాల నుండి నిష్క్రమణ అనేది ఉంటుంది. పంచమహాపాతకాలు వదిలిపోయే అవకాశం ఉంటుంది. మేమేం పాపాలు చేస్తున్నామండి? బుద్ధిపూర్వకంగా చేయకపోయినా అసంకల్పితంగానే జీవుడు ప్రతిరోజు బోల్డ్ని పాతకాలు చేస్తూ ఉంటాడు. హరి ఓం క్లాసు కూర్చొని వినాలి, తిరుగుతూ కాదు. మీరు అక్కడ ఫోన్ పట్టుకొని తిప్పుతుంటే మా కళ్ళు తిరుగుతాయి. ఇక్కడ ఎవరైనా క్లాస్ వినవలసుకున్న వాళ్ళు మీ ఫోన్ ఒక చోట స్థిరంగా పెట్టేయండి, లేదా ఫోన్లు తిప్పుతూ ఉంటే ఇక్కడ స్క్రీన్ తిరుగుతుంది. అసంకల్పితంగా బోర్డు అనే పాపాలు జరుగుతాయండి. వీటిని పంచ సోనాలు అని కూడా అన్నారు. వ్యక్తి నడుస్తూ ఉన్న ఊడుస్తూ ఉన్న పని చేస్తున్న నీళ్లు తోడుతూ ఉన్న వంట చేస్తూ ఉన్న అనేక రకాలుగా జీవరాశులు చనిపోతూ ఉంటాయండి. చివరికేమన్నా అంటే నువ్వు స్నానం చేస్తూ ఉన్నా అనేక జీవరాశులు వెంటబడి చచ్చిపోతూ ఉంటాయి. బోల్డ్ అని అవేంటండి, చచ్చిపోమని నేను చెప్పాను, వాళ్ళు అవి ఎందుకు రావాలి నా దగ్గరికి అని అన్నావు అంటే నీ మనసు రాయిలాగా అయిపోతుంది. నా సుఖం కోసం, నా జీవితం కోసం ఇతర జీవరాశులకి కష్టం కలుగుతుంది కదా అని నువ్వు గుర్తించగలిగితే వాటికి ఏమవుతుందో ఓకే పక్కన పెట్టు, నీ మనసు మూసుకోకుండా నువ్వు చూసుకోగలగాలి. అలాగ చేయాలంటే ఏం చేయాలండి? కొంచెం మహాయజ్ఞాలు చేయాలండి. నువ్వు పంచమహాయజ్ఞాలను ఆచరిస్తూ ఉంటేనే మనసు సున్నితం అవుతుంది. నీ వలన బాధలు పొందుతూ ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్తమ గతి కలగాలి అని నీ మనసులో సంకల్పం వస్తుంది. అప్పుడు పాప విమోచనం అనేటువంటిది ఉంటుంది. లేదా అంటే అసంకల్పితంగా అయినా సరే జరుగుతున్నటువంటి జీవరాశుల సంబంధించినటువంటి హింస ఏదైతే ఉందో మనసును రాయిలాగా తయారు చేసేస్తుంది. మనిషి ఎదగడానికి అవకాశం లేకుండా పోతుంది. చుట్టూ అన్నీ ఉంటాయి తెలివితేటలను బట్టి, కానీ పాపం లోపల ఉంది అని అంటే నీకు సుఖం ఉండదు. ఎప్పుడు అలజడి, ఎప్పుడు భయం, ఎప్పుడు ఆరాటం, ఎప్పుడు ఆవేదన. దేశానికి రాజైనా పాపం లోపల ఉంది అంటే నిద్ర కూడా పట్టదు. అశాంతులు కలుగుతాయి. దానికి ఏమన్నారు? ప్రతి వ్యక్తి
ఈ పంచమహాయజ్ఞాలు ఆచరించాలండి అని. అవి ఏమిటి అంటే దైవ యజ్ఞం, ఫోన్ ఆన్ చేసుకుని వెంటనే మ్యూట్లో పెట్టుకోండి, అక్కడ చెప్పనొస్తే మొత్తం అంత రికార్డింగ్లో కూడా ఇబ్బంది పడుతుంది. దైవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, నృయజ్ఞం అన్నారు, దాన్ని అతిథి యజ్ఞం కూడా అంటారు. చివరిది బ్రహ్మయజ్ఞం అండి అన్న. ఐదు రకాల యజ్ఞాలు. దైవయజ్ఞం గృహస్థు అయిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎప్పుడూ వానప్రస్థగా ఉన్న సన్యాసం తీసుకునేంత వరకు ఇంటి దేవుణ్ణి పూజించకుండా ఆహారాన్ని స్వీకరించకూడదు. ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి ఇలా వేలిపు లేదా మీ ఇష్టదైవమైన చక్కగా ఆరాధించి ఆయనకు నైవేద్యం హారతి ఇచ్చిన తర్వాత తీర్థప్రసాదం స్వీకరించిన తర్వాతనే మీరు ఏదైనా వేరే పని చేసుకోవాలండి. లేదంటే వెనక దైవం యొక్క రక్షణ ఉండదండి. దైవం రక్షణ లేకపోతే మనసు ప్రపంచ విషయాల్లోకి లాక్కుని వెళ్ళిపోబడుతుంది. ఏది ఎదురుస్తే దాని వెంట పడుతుంది. ఇది చేయాలి ఇది చేయకూడదు అనేటువంటి విచక్షణే రాదు లోపల నుండి. దానికి భగవంతుడు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను వివేకాన్ని ఇస్తాను, విచక్షణ ఇస్తాను, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఆత్మ నుండే వస్తుంది, పొందుతూ ఉన్నాం. అది ఆయన ఇస్తేనే వస్తుంది. ఇది రావాలి అంటే ముందు ఆయన్ని ఆరాధించు, ఆయన్ని ప్రార్థించు. ఏమని యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు కదా ఆయన. అనన్యాశ్చంద్రయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగం క్షేమం రెండు నేనే చూసుకుంటాను, నీకు రక్షణ అలాగే భక్తి కూడా నేనే చూసుకుంటాను అయ్యా. సో కాబట్టి ఏంటి అని అంటే ఇలా వెళ్తుంది తప్పనిసరిగా ఆరాధించి తీరాల్సిందే. ఇక్కడ ఎవరికి ఎగ్జంప్షన్ అనేది లేదు. ఏమండి అవన్నీ చదువుకోనటువంటి వాళ్ళకండి, మేము బాగా చదువుకోం, మాకు సర్వం బొచ్చు. నేనే అంటే అవన్నీ చేసేది పూజలు ప్రాతచింతకాయలు ఇట్లా అనుకున్నవాడు అశాంతితో సస్తాడు. బాగా చదువుకున్నవాడే భక్తి లేకపోతే సమాజం అంతటిని నాశనం చేస్తాడు. మొట్టమొదటి వాళ్ళ భార్య పిల్లల్ని తల్లిదండ్రులను తగలబెడతాడు హృదయం. సో కాబట్టి ఏంటి అని అంటే మొట్టమొదట దైవాన్ని ఆరాధించి తీరాల్సింది. ఆరాధించినప్పుడు బ్రేకులు వేస్తాడు ఆయన. నీ మనసు పిచ్చి పరుగులు తీయకుండా బ్రేక్లు వేసే రైట్ వేలో వెళ్ళేటువంటి శిక్షణ ఇవ్వడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ అప్పుడు మాత్రమే లభించడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే పితృయజ్ఞం అండి అని. ఇప్పుడు చూడండి మనిషికి స్వార్థం పెరిగిపోయే కొద్దీ అమ్మా నాన్న కూడా తిండి పెట్టలేనటువంటి స్థితి. అమ్మానాన్న కూడా ఏంటి అని అంటే ఒకవేళ కొడుకుకు ఉన్న వాళ్ళకేంటి, వాళ్ళకి ఎన్ని సేవలు చేయాలి, ఇక నా సుఖాన్ని నేను పొందకుండా. ఏమైనా పశువులు వదిలేయడానికి దానికి ఏమన్నారు పితృయజ్ఞం అన్నారు. ఎందుకంటే మానవుడికి శరీరం ఒకటే కాదు ఉండేది, మనసు బుద్ధి రెండు ఉన్నాయంట వెనకల. సో నీ మనసు ప్రశాంతిగా ఉండాలి అని అంటే నీ పెద్దలు అశాంతిగా లేకుండా ఉండాలి. వాళ్ళకి అశాంతి లేకుండా ఉండాలి అని అంటే వాళ్ళ అవసరాలనే నువ్వు తీర్చగలగాలి నీకు బాధ్యత ఉన్న. సన్యాసం తీసుకునేంతవరకు ఈ బాధ్యత తప్పనిసరిగా ఉంటుందండి. తల్లిదండ్రుల మీద బాధ్యత అనేది ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళని పోషణ చేసి తీరాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. దీంట్లో ఎగ్జంప్షన్ లేదండి అన్న. పితృయజ్ఞం దానికే చూడండి, చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు తర్పణాలు పిండాలు పెట్టాల్సిన అవసరం కూడా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నతమ జన్మ కలగడం కొరకు. ఏమంటే వాళ్ళకి జన్మ కలిగింది వెళ్ళిపోయారా లేదా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారనుకోండి, అది నీకు తెలియదుగా ఇక్కడ. ఓకే, తెలిసినప్పటికి కూడా ఏంటి అంటే పితృ లోకంలో ఉన్నారే,
వాళ్ళను నువ్వు అర్చించడం వలన ఏమవుతుంది అంటే ఇక్కడ నువ్వు సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆరాధించి తీరాల్సిందే. దెన్ పితృయజ్ఞం తర్వాత భూతయజ్ఞం అన్నారు. అదే ఇక్కడ ఉంది భృత్యానామన్నా కూడా నిన్ను ఆశ్రయించి ఉన్న సేవకులు కానీ మూగ జీవరాశులు కానీ వాళ్ళ అవసరాలను కూడా తీర్చగలగాలి. ఒక కుటుంబం ఉంది, అమాయకులే, మీ ఇంట్లో సేవలు చేసుకుండా పనిచేసుకుంటున్నారు, వాళ్ళు వేరే ఏం జీవితం కనిపించట్లేదు, వాళ్ళు ఎంత పనిచేస్తున్నారో ఇంత జీతమో లేకపోతే భోజనం వాటి పడేస్తాం సరిపోతుందా అండి, కాదు కాదు, వాళ్ళు నిన్నే ఆశ్రయించున్నారు, వాళ్ళు ఇంక వేరే ఏ పనులు కూడా ఏమో చూసుకోవట్లేదు, కాబట్టి ఏంటి అని అంటే వాళ్ళ కూడా నీ పిల్లలాగా అంటే పిల్లలాగానే ఏమో ఆస్తులు పంచివ్వాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి అవసరాలు తీర్చడము, అన్నము వస్త్రము ఉండడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా రోగం కలిగినా నిన్ను ఆశ్రయించున్నారు కాబట్టి వాళ్ళకు అది కూడా చూడగలగాలి. నిన్నే ఆశ్రయించున్నారని లేదండి, రోజుకు ఒక గంట మా దగ్గర పనిచేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, ఓకే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారా అది వేరు, కానీ నిన్నే ఆశ్రయించున్నారు అని అంటే నీ సేవకులైనా సరే అలాగే మూగ జీవరాశులు ఉన్నాయి వాటికి కూడా అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. భృత్యానాం తర్వాత ఇంకోటి ఏంటండి అతిథి యజ్ఞం అన్నారు. ఒకప్పుడు ఈ హోటల్స్ లేవు కదా, రెస్టారెంట్లో హోటల్లో లేవు కాబట్టి ఎవరైనా ప్రయాణాలు చేస్తూ ఉన్నారా అంటే ఒక రోజు బయలుదేరారంటే పాపం ఒక రోజులు కొద్దిగా పట్టేటువంటిది అలా అంటప్పుడు వాళ్ళకు వాళ్ళు తీసుకొ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు అయిపోయాయి అని అంటే ఆ తర్వాత అన్నపానీయాలు అవసరమైనప్పుడు ఎక్కడ ఎదురుగా ఇల్లు కనిపిస్తే ఆ ఇంటికి వెళ్ళిపోయి అడిగేటువంటి ఒకప్పట్లో వాళ్ళకి అవసరానికి అతిథి దేవోభవ అని వాళ్ళ ఆకలి దెబ్బతులు తీర్చాలండి. ఏమండి ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి కదా అది ఇక్కడ కుదరదు కదా, ఓకే దాన్ని ఏమన్నా నృయజ్ఞం అని కూడా అన్నారు. మనిషి మనిషిలాగా బతకగలగాలి, మనిషిలాగానే కదా బతుకున్నా, క్లాస్గా బతుకున్నా, గ్రేట్గా బతుకున్నా అని అనుకుంటావేమో, అలా కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉన్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు అలాగా ఉండాలి, అందరూ నాకు అనుకూలించాలి, అందరూ నాకు సహకరించాలి, అందరూ నాకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయాలి అని అనుకుంటావుగా, అలాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండు, ముందు ముందు నువ్వు ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా నీకు ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేని నృయజ్ఞం అన్నారు, వ్యక్తిత్వం వికసించడానికి ఇవన్నీ. చివరికి ఏంటంటే బ్రహ్మయజ్ఞం అని అన్నారు. శాస్త్ర అధ్యయనం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బుద్ధి వికసించాలి అంటే ముఖ్యంగా నీకున్న జ్ఞానం నీకు ఉపయోగపడాలి అని అంటే మనసు శాంతించాలి, బుద్ధి మేలుకొని ఉండాలి. బుద్ధి మేలుకొని ఉండాలి అని అంటే దానికి రోజు ఇవ్వవలసిన ఆహారం ఏంటయ్యా, అదే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ధార్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం తప్పనిసరిగా దానికి నిరంతరం అందిస్తూ ఉండగలగాలి. ఇదే బ్రహ్మయజ్ఞం అని అన్నారు. దీన్ని స్వాధ్యాయము అని కూడా అన్నారు. దీనివలన ఏంటి అని అంటే బుద్ధి అలర్ట్గా ఉంటుంది, మరి తప్పులు చెయ్యనివ్వదు, బాధల్లోకి పోనివ్వదు, పక్కదారి పడనివ్వదు, నిరంతరం ముందుకు జీవితాన్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ బుద్ధి ఎదగడం కొరకు బ్రహ్మయజ్ఞం, మనసు ఎదగడం కొరకు, మనసు అశాంతి కలగకుండా ఉండడం కొరకు ఏదో ధృవయజ్ఞం, పితృయజ్ఞం, అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రకృతి అనుకూలంగా ఉండాలి అని అంటే ఇవయ్యా దైవయజ్ఞం, పూర్వయజ్ఞం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తూ 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 ఉంటే అనుకోకుండా జరుగుతూ ఉన్నటువంటి పంచ సోనాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి కలుగుతుంది, మనసు సున్నితం అవుతుంది, మనసు శాంతిస్తుంది, బుద్ధి ఎదుగుతుంది, నీ జీవితం మీద నీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఇదంతా కలిపితే ఏంటి అంటే శ్రేయో మార్గం అండి అన్నారు, ముక్తి మార్గం అండి, శాంతి మార్గం అండి. ఎదగాలి అనుకున్న వాళ్ళు చేస్తారు, చేయకపోతే నీ ఇష్టం, అది శాస్త్రాలు ఏం చెప్తాయి, మార్గం చూపిస్తాయి, వింటే ముందుకు వెళ్తావు లేకపోతే వెనక్కి వెళ్తావు.
మనకి ఏంటంటే మన విచక్షణ మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఓకే, దెన్ 59 చూడండి. యక్ష ఉవాచ కింసిత్ గురుతరం భూమే కింసిత్ ఉచ్చతరం చఖాత్ కింసిత్ శీఘ్రతరం వాయుః కింసిత్ బహుతరం తృణాత్. ఇంకో 4 ప్రశ్నలు అడుగుతున్నాడు. యక్ష ఉవాచ ప్రశ్నించాడు, భూమే గురుతరం కింసిత్, అయ్యా భూమి కంటే బరువు అనేది ఇంకేదైనా ఉంటుందా? పంచభూతాలు ఉన్నాయి ఎదురుగా, అన్నిటికంటే తేలికైంది ఆకాశం, దానికంటే కొంచెం బరువు వాయువు, దానికంటే కొంచెం బరువు అగ్ని, దానికంటే ఇంకొంచెం బరువు జలం, దానికంటే ఎక్కువ బరువు, అన్నిటికంటే ఎక్కువ బరువు భూమి కదా. భూమి కంటే బరువు అయింది ఏది? భూమి కంటే గొప్పది గురుతరం, భూమి కంటే బరువు అయింది అని. కింసిత్ గురుతరం భూమి, భూమి కంటే గొప్పది ఏంటండి? ఇప్పుడు భూమిని ఏమని పోలుస్తామండి? భూమి అత్యంత ఓర్పు కలిగినటువంటిది అండి అంటారు. క్షమయా ధరిత్రీ, భూమి మీద ఎంతమంది పాపాలు ఉంటారు, అందరిని మోస్తూ ఉంటుంది. అవునా, భూమికి కానీ కోపం వస్తే ఏం చేస్తుంది? ఒకవేళ భూమికి ఓర్పు లేదు అని అనుకోండి, పాపాలు చేసేవాళ్ళు అందరినీ సహించలేకుండా ఉంది అని అనుకోండి, ఏం చేస్తుంది అప్పుడు? పాపాత్ముడు ఎక్కడైతే నడిచి వెళ్ళిపోతూ ఉంటాడో అక్కడ అని కొంచెం నోరు తెరిచింది అంటే చాలు భూమి ఏమైపోతాడు, భూమిలో కూడా మస్తు అయిపోతాడు. అవునా, దాన్ని ఏమన్నారు అప్పుడప్పుడు భరించలేనప్పుడు భూమి నోరు తెరుస్తుంది, దాన్ని భూకంపము అని అంటారు. మొత్తం వెళ్ళిపోతారు అవి పాపాత్మలందరినీ ఒక చోట తీసుకొని వచ్చి ఆ నోరు తెరిచింది అని అనుకోండి, మొత్తం వెళ్ళిపోతారు. లేకపోతే అప్పుడప్పుడు కోపం వస్తే ఏం చేస్తుంది భూమి? వాళ్ళ బ్రదర్గా చెప్తుంది సముద్రుడు, ఆయన ఒక్కసారి ఇట్లా తలకాయ ఉదిరించుకున్నాడు అని అనుకోండి, ఏమవుతుంది? తుఫాను సునామీ వచ్చి మొత్తం అందరూ కొట్టుకొని వెళ్ళిపోతారండి, కొట్టుకొని వెళ్ళిపోతారండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, భూమి కోపం వస్తే భూకంపం వస్తుందండి, కానీ ఇక్కడ భూమి కంటే గొప్పది ఏమిటండి? ఇంతమంది పాపాలను మోస్తుంది కదా భూమి, పదే పదే అవుతుంది అట్లా, ఎప్పుడైనా అవుతుంది, కానీ ఎప్పుడు భూకంపాలు తుఫానులు వస్తూ ఉండవు కదా. కానీ ఎందుకు ఏమండి ఇట్లాంటి ఇంతమందిని పాపాత్మలు కూడా మోసుకున్నటువంటి ఈ భూమి కంటే గొప్పది ఇంకేమైనా ఉందా? ఒకటి రెండోది, అన్నిటికంటే పైన ఉన్నది ఏదండి? పైన అంటే గొప్పది అని అంటాం కదా, కింసిత్ ఉచ్చతరం చఖాత్, ఆకాశం కంటే ఎత్తైంది ఏదండి? ఆకాశం కంటే గొప్పది. పంచిపోతాలను అన్నిటినీ తన గర్భంలో పెట్టుకుంది ఆకాశం, ఆకాశం కంటే పెద్దది ఇంకెక్కడ ఏది లేదండి. ఆకాశం కంటే ఎత్తైంది, ఎంత ఎత్తుంది ఆకాశం? ఎంత ఎత్తుపోతూ ఉన్నా పై కనిపిస్తుంది, ఇంకా ఎత్తు, ఇంకా ఎత్తు, ఇంకా ఎత్తు, ఇంకా ఎత్తు, ఇంకా 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 ఆకాశం కంటే ఎత్తుగా ఏముంది? ఏమో వెళ్ళి చూడాలి, ఇంతవరకు ఎవరు ట్రై చేసినా వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. అత్యతిష్ట దశాంగులం, చాలామంది ట్రై చేశారు ఆకాశానికి అటుపక్క ఏముంది అని, కానీ వాళ్ళు చివరికి వెళితే ఇంకో కొంచెం అటుపక్క గ్యాప్ కనిపిస్తూ ఉందండి, ఇంకో 10 అంగుళాల గ్యాప్ కనిపిస్తుందండి అని అంతటిదాకా ఎవరు వెళ్ళలేదండి. సో కాబట్టి ఏంటంటే కింసిత్ వచ్చేసరం చెక, ఆకాశం కంటే గొప్పది ఏదండి? కింసిత్ శీఘ్రతరం వాయుః, వాయువు కంటే వేగవంతమైనటువంటిది అంటే, అబ్బా వాయువు వేగంతో పోతుందండి అని అంటే, ఓ పెద్ద ఆయన 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి నడిచిపోతున్నాడు అనుకోండి, ఎంత స్పీడ్కి వెళ్తాడు? అదే కుర్రాడు 20-25 ఏళ్ళు కుర్రాడు అయితే వాడు పరిగెత్తిదే ఇంకా, ఇంకా స్పీడ్గా వెళ్ళాలి అలసిపోకుండా అంటే సైకిల్ ఎక్కువ, సైకిల్ వెళ్తే ఎప్పుడు వెళ్తావు, సైకిల్ కంటే వేగంగా మోటార్ సైకిల్,
దానికంటే వేగం కావాలి అని అనుకోండి, ఫోర్ వీలర్ కార్, దానికంటే సేఫ్టీగా హాయిగా ఆటో ఏటో తిరుగుతూ కాలకృత్యాలు తీర్చుకుంటూ కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఏంటంటే ట్రైన్ ఎక్కువ. ట్రైన్ అయినా చాలా లేట్గా వెళ్తుందండి, ట్రైన్ అయినది 50 కిలోమీటర్స్ కంటే ఎక్కువే ఉండదు కదండి. అలా కాదు, నేను దానికంటే ఇంకా వేగంగా వెళ్ళాలి అని అనుకున్నావా, దానికి 10 రెట్లు వేగంతో వెళ్ళాలి. ఫ్లైట్ ట్రైన్కు 10 రెట్లు మనం ఒకరోజు 24 గంటల్లో ట్రైన్లో వెళ్ళగలిగేటువంటిది 2 గంటల్లో ట్రైన్లో వెళ్ళిపోతాం, ఫ్లైట్లో వెళ్ళిపోతాం. ఫ్లైట్ కంటే వేగమైనతో అని అది వగ్గాలి అని వాయువు అబ్బా వాయువు వేగంతో వెళుతుందండి. వాయుతో పోలుస్తారు వేగాన్ని చూసినప్పుడు. వాయు వేగంతో వెళుతుందండి, అందుకంటే వేగవంతమైన వాయువు. వాయువు కంటే వేగవంతమైంది ఇదిగా. కింసిత్ బహుతరం తృణాత్తు ఇంకొకటి అంటున్నారు. కింసిత్ తృణాత్తు బహుతరం, గడ్డి కంటే గొప్పది ఇదయ్యా. బహుతరం ఒకటి ఇంకో విషయంగా చెప్పినట్టు గడ్డి కంటే చీపోయింది, గడ్డిపోస కంటే ఆల్పమైనటువంటిది, గడ్డిపోస కంటే నీచమైనటువంటిది, గడ్డిపోస కంటే తక్కువైంది. అరేగా అప్పుడప్పుడు ఎవరన్నా తోలనాడాలంటే నువ్వు అదిగా ఈ గడ్డిపోసలు అటువారు కదా, గడ్డిపోసం తీసేసినట్టు తీసేస్తానండి, గడ్డి మీకేసినట్టు మీకేస్తానండి, ఐ డోంట్ కేర్, నాకు లెక్కే లేదు నువ్వు. అంతకంటే అల్పమైంది ఇంకోటి ఉందా, ఉందట. యక్షుడు అడిగాడు 4 ప్రశ్నలు. ఏమిటి? భూమి కంటే బరువైనది గొప్పది ఏది? ఆకాశం కంటే పైన ఉన్నటువంటిది ఏది? వాయువు కంటే వేగవంతమైనది? గడ్డి కంటే నీచమైనటువంటిది? ఏది ఇష్టడు చెప్తున్నాడు చూడండి. యుధిష్ఠిరవు వాచ మాతా గురుతర భూమే ఖాత్పితోచ్చతరస్తథ మనశ్శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. యుధిష్ఠిర వాచ ధర్మరా చెప్తున్నాడు, మాతా గురుతర భూమే, భూమి కంటే గొప్పది తల్లయ్యా. భూమి సర్వజీవరాశి మీద తన మీద తిరిగేట అవకాశం ఉంటుంది, తన మీద నివాసం ఉండేట అవకాశం. తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది, ఊళ్ళో పెట్టుకొని చూసుకుంటుంది, అవునా? తల్లి గట్టుకైతే నీళ్ళు తాగిస్తాయి, ఆకలి అయితే అన్నం తినిపిస్తాయి. అంతేకాదు, తల్లి తను నీళ్ళు తాగి మన దప్పికి తీరుతుంది, తల్లి తన అన్నం తినకుండా ఆకలి తీస్తుంది. ఎట్లా అండి? పొట్టలో ఉన్నప్పుడు ఏమైంది? ఓ గర్భంలో ఉన్నప్పుడు నీళ్ళు తాగావా, అన్నం తిన్నావా? అప్పుడు తల్లి నీళ్ళు తాగి మన దప్పికి తీరుస్తుంది, తల్లి అన్నం తిని మనం ఆకలి తీరుస్తుంది, తల్లి పథ్యం ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మరి పుట్టిన తర్వాత తిరిగి పెద్ద అయ్యేంత వరకు అప్పుడు ఏం చేస్తుందండి? పొట్ల పెట్టుకొని చూసుకుంటుంది, ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటుంది, అత్యంత ప్రేమతో చూసుకుంటుంది. సో కాబట్టి ఏంటి అనంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే భూమి పైనే ఉంచుతుంది, బయటే ఉంచుతుంది, అందరికి ఒకే విధంగా అవకాశం ఉంటుంది. కానీ తల్లి ఏంటి అంటే భూదేవి కూడా అప్పుడప్పుడు పోయి చెప్తూ ఉంటాను దేవతలతో, ఈ పాపిష్టుడు బాధ నేను భరించలేకుండా ఉన్నాను, వాడి కథ ఏంటో చూడండి అని. మన పురాణాల్లో వినట్లేదు, ప్రతి యుగంలో ఈ రాక్షసుల బాధలు పడలేక
భూమి వెళ్ళి ఇంద్రుడికి చెప్పుకుంటే, ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడు చెప్పుకుంటే, బ్రహ్మదేవుడు వెళ్ళి విష్ణుదేవుడు చెప్పుకుంటే, ఆయన ఏమంటాడు, వస్తున్నాను లేదా వాడి పీక నేను పోసేస్తాను, తన కన్న పిటల పీకలు కూడా పోయిచ్చేసింది భూదేవుడు. అదేంటండి, అవును మరి నరకాసురుడు ఎవరు మా కొడుకే. విష్ణుదేవుడికి భూదేవికి పుట్టినోడే, వాడి పీక పోయించేసినట ఏదో నేరుగా వెళ్ళింది ఆమె నరకాసురుడు తలకాయ దించారు. అన్న తల్లి అయితేనండి, జనరల్గా చెప్తూ ఉంటారు కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తే క్షమించేస్తూనే ఉంటుంది, క్షమించేస్తూనే ఉంటుంది, క్షమించేస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు శిక్షణ కానీ ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత క్షమించడం కంటే ఇంకేమీ చేయలేరు. అవునా, ఎదిరిస్తే ఈడ పీక కోసేసి వెళ్ళిపోతారు. అమ్మగారు చెప్తూ ఉండేవారు కదా తల్లి గురించి ఎట్లా వర్ణించాలండి అంటే, చిన్నప్పుడు సరిగా పెంచకపోవడం వల్ల ఒక కొడుకు దుర్మార్గుడుగా అయిపోయాడు. వాడికి అన్ని రకాల వ్యసనాలు వచ్చేసాయి. ఏమిటి అధికమైన వ్యసనాలు? తాగడం, జూదవాడడం, వ్యభిచారం, ఈ మూడు పాపాల్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. ఆ మూడు వచ్చేసేవాడికి అప్పుడు ఎప్పుడో వాడి మీద ఏదో కక్ష ఉందో ఏమో, ఒక వేశ్య, ఒక వ్యక్తి ప్రయత్నం ఖర్చు తీర్చుకోవాలనుకుంది, వాడిని వశం చేసుకుని వాడి సంపద అంతా లాగేసింది, వాడికి నీళ్ళ నీళ్ళు కూడా లేకుండా చేయాలనుకుంది, వాడికి ఏ సపోర్ట్ చేయలే లేకుండా చేయాలనుకుంది. ఒక రోజు అడిగింది అట, దానికి ఏదో రోగం వచ్చినట్టు కొనుక్కుంటే ఎవరో చెప్పారు. ఏమంటే అంటే ఎదుగు ఫలానాడు ఉన్నాడు కదా, నేను ఇటులు వస్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ తల్లి గుండెకాయ తీసుకున్నామని చెప్పి వండుకొని నేను, మనిషి గుండెకాయ అందింటే మీ రోగం వెళ్ళిపోతుంది ఈయనన్నాడు. నేను ఇటు వచ్చాడు చెప్పింది, వాళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నారు చెప్పింది, మీ అమ్మ గుండెకాయ తీసుకొని వస్తే నేను నీకు వచ్చిన వస్తాను. వాడు వెళ్ళాడు, వాళ్ళ అమ్మ చంపేశాడు, గుండెకాయ తీసుకున్నాడు, పరిగెత్తిపోతున్నావు కదా ఆ రక్తం కాలు జారి కింద పడ్డాడు. ఆ గుండె మాట్లాడుతున్నాడు, నాన్న జాగ్రత్త దెబ్బలు తగులుతాయి కింద పడితే. ఇది చిన్న ఉపమానంలాగా కథలాగా ఉంటుంది కానీ ఆ లోతులకు వెళ్ళి చూస్తే నిజంగా ఫీల్ కాగలిగితే ఇంతకంటే తల్లి ప్రేమను ఇంకా ఎక్కువగా వర్ణించలేమంది అని. తనను చంపి గుండె బయటకు తీసుకొని ఒక వేసి ఇవ్వడానికి పోతూ ఉన్నప్పుడు కూడా ఆ గుండె కూడా రోధించింది, నా కొడుకు బాధపడకూడదు అని. న్యాచురల్ అంటే ఈ స్థితి దాకా తెచ్చుకోకూడదు. తల్లి సరైన శిక్షణ ఇవ్వగలిగేటట్లయితే తల్లి తండ్రి అంటే పరమమైన ప్రేమ, కృతజ్ఞత, భయం, గౌరవం సంతానంలో రావాలి. అది తల్లిదండ్రుల బాధ్యత ముందే చూసుకోవాలి. అయితే ఏంటి అని అంటే చూడండి, తల్లి తనను చంపి తన గుండె తీసుకొని వెళుతూ ఉన్నప్పటికి కూడా నువ్వు జాగ్రత్త అంటూ ఉన్నది ఏనంటే ఈ సృష్టిలో తల్లి కంటే గొప్పగా ప్రేమగా మనల్ని చూసుకునేటువంటి వాళ్ళకి ఎవరు దొరుకుతారు? కాబట్టి భూమి కంటే కూడా అధికమైనటువంటిది తల్లి. రెండు కింసి ఉచ్చతరం చక, ఆకాశం కంటే గొప్పది ఇదండి అని చూస్తూనే తెలుస్తుంది. ఆకాశం బ్రహ్మాండాన్ని అంతటినీ తన గర్భంలో పెట్టుకుంది, తల్లి తన శిశువునే పెట్టుకుంది ఆకాశం మొత్తం. భూమి అయిన జీవరాశుల్ని ఉంచుకుంది, మరే నక్షత్రాలు సూర్యులు ఇవన్నీ భూమి పట్టుకోలేదు, దాంట్లో ఒక చిన్న పార్టే భూమి. కానీ బ్రహ్మాండాన్ని అంతటినీ తనలో ఉంచుకుంది, ఆకాశం వచ్చింది. ఆకాశం ఆకాశం కంటే గొప్ప ఏది ఉంటుందండి అని, ఆకాశం ఉంది నువ్వు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎక్కడికి తిరగడానికి నా అవకాశం ఉంది, కానీ ఆకాశం నీ వేలు పెట్టుకొని వేలు పట్టుకొని తిప్పుతుందా, అంతా ఆకాశం అంతా తిప్పుతుందా? లేదు, అవకాశం ఉన్నంత వరకు నేను తిప్పేవాడు నీ తండ్రి మాత్రమే. వేలు పట్టి చక్కగా కథలు చెప్తూ విలువలు నేర్పిస్తూ
జీవితంలో నిలబెడుతూ వీలైనంత వరకు ఈ ఆకాశంలో తిప్పగలిగేవాడు, తిరగడానికి అవకాశం ఇచ్చేవాడు తండ్రి. కాబట్టి ఆకాశం కంటే గొప్పవాడయ్యా తండ్రి. ఆకాశం అందరికీ ఉంది కానీ అందరూ ఆకాశం అంతా తిరిగేస్తారా? అది తిరగడానికి అందరికీ అవకాశాలు వస్తాయా? చిన్నప్పుడే తండ్రి లేడండి, లేదా తల్లి లేదంటే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? చిన్నప్పుడు పోతూ కూడా ఆయన అన్ని అవకాశాలు కల్పించే వెళ్ళిపోయేవాడండి, ఆ ముందు చూపు ఏ విధంగా ఉంటుంది? ఇనియో ఏది ఏమైనప్పటికీ కూడా జీవితం ఎదగాలి అని అంటే తల్లి తండ్రి ఇద్దరు అవసరం అండి. అయితే తల్లి తండ్రి వాళ్ళ సహకారం కూడా 20 ఏళ్ళ వరకే ఉంటుంది. ఈ లోపల మీ జీవితాన్ని నిలబెట్టుకోగలగాలి. ఆ తర్వాత నువ్వే నీ జీవితాన్ని పట్టుకొని వెళ్ళగలగాలి ముందుకు. సో